హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని కూల్ ఇంట్రెస్టింగ్ వెబ్సైట్స్ గురించి చెప్తాను. సో ఇంతకుముందు చాలా సిరీస్లో చాలా వెబ్సైట్స్ గురించి చెప్పాను కదా, ఇవి ఏంటంటే వాటితో పోల్చుకుంటే వేరే వెబ్సైట్స్, ఇంతకుముందు నేను చెప్పాను వెబ్సైట్స్ అన్నట్టు. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే freerice.com. ఓకే, నాకు చాలా నచ్చిన సైట్ ఇది. ఇది ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఆ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేసినందుకు 10 grams రైస్ ఇస్తారు. ఆ రైస్ అనేది ఏంటంటే చారిటీకి వెళ్తుంది అన్నట్టు. అంటే మనం ఈ గేమ్ని ఆడడం వల్ల వేరే వాళ్ళకు హెల్ప్ అవుద్ది. ఒక చూడండి, ఒక రైట్ ఆన్సర్ గురించి చూడండి, ఇక్కడ మనకు 10 grains రైస్ దొరుకుతుంది, అలాగే 5 right answers కోసం ఇంత. ఓకే, సో ఇలా మనం వేరే వాళ్ళకు, అంటే వేరే వాళ్ళ ఆకలి తీర్చడానికి మనం ఈ గేమ్ ఆడొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూడండి, పెయిన్ మీన్స్ అంటే ఏంటి. మనకి ఇక్కడ పెయిన్ మీన్స్ అంటే మనం ఇక్కడ హర్ట్ అని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఓకే, సో ఒకవేళ ఈ ఆన్సర్ రైట్ అయితే నేను ఎవరికో ఒకరికి నా ద్వారా కొంచెం రైస్ కాంట్రిబ్యూట్ చేసినట్టే. చూడండి, పెద్ద టాస్క్లు చేయాల్సిన అవసరం లేదు, కరెక్ట్ అని వచ్చేసింది. కరెక్ట్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇలా మీరు గేమ్ ఆడుతూ ఉంటే మీ నాలెడ్జ్ పెరిగినట్టు ఉంటుంది, తర్వాత వచ్చేసి వేరే వాళ్ళకు కూడా చారిటీ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూడండి, తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ ఏంటంటే ద నైసెస్ట్ ప్లేస్ ఆన్ ది ఇంటర్నెట్ అని ఉంటుంది. సో దీనిలో ఏం లేదు, మీరు ఎప్పుడైనా బోర్గా ఫీల్ అయినప్పుడు మీకు ఒక హగ్ కావాలనుకోండి, మీకు ఎవరైనా హగ్ ఇస్తే బాగుండి అని అనిపించినప్పుడు మీరు సైట్ ఓపెన్ చేశారనుకోండి, మీకు ఇక్కడ చాలా వీడియోస్ దొరుకుతాయి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మీకు వచ్చి హగ్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇతను హగ్ ఇచ్చాడు, కెమెరా కూడా మనకు కనిపించినంత గట్టిగా హగ్ ఇచ్చాడు అన్నట్టు. ఓకే, సో ఇతననే కాదు, మీకు వేరే వాళ్ళు ఇప్పుడు ఇది ఈ వీడియో అయిపోద్ది, ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియో ప్లే అవుద్ది, దీనిలో వేరే వాళ్ళు వస్తారు, వేరే వాళ్ళు కూడా వచ్చేసి వీళ్ళు కూడా మీకు హగ్ ఇస్తారు ఇలా. ఓకే, సో ఇది ఎప్పుడైనా మీరు బోర్ ఫీల్ అయినప్పుడు దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి, వేవ్ సిల్క్ అనే ఈ సైట్ ఉంటుంది. ఈ సైట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూడండి, మీరు ఇలా డ్రా చేస్తూ ఉంటే ఇక్కడ మీకు రకరకాల డిజైన్స్ అనేవి క్రియేట్ అవుతుంటాయి. అంటే మీరు ఇలా డ్రా చేస్తూ ఉంటే దాని తగ్గట్టు ఇక్కడ రకరకాల డిజైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, మీకు ఎప్పుడైనా టైం పాస్ అవ్వనప్పుడు మీరు ఇలా డిజైన్ చేసుకుంటూ కూర్చోవచ్చు అన్నట్టు. మౌస్ ద్వారా ఇలా మీరు జరుపుకుంటూ పోతే సరిపోద్ది. ఓకే, ఇలా చేసి దీన్ని సేవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి సేవ్ బటన్ చూసారా, దీన్ని సేవ్ పిక్చర్ అని ప్రెస్ చేస్తే సేవ్ అయిపోద్ది. మీరు ఏమైనా అండు చేయాలి అంటే మీకు వద్దు, మళ్ళీ దాన్ని అండు చేయాలి, రీడు చేయాలి అన్నప్పుడు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఇంకొక వెబ్సైట్ ఏంటి అంటే theuselessweb.com అని ఉంటుంది. ఓకే, సో ఇది ఏం చేస్తారంటే మీకు ర్యాండమ్గా ఇంటర్నెట్లో ఉండే వేస్ట్ వెబ్సైట్స్ ఉంటాయి చూసారా, ఆ వేస్ట్ వెబ్సైట్కి సంబంధించిన లిస్ట్ మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక వేస్ట్ వెబ్సైట్ అంటే మనకి ఏం యూజ్ కాని వెబ్సైట్కి సంబంధించినవన్నీ ఇక్కడ మీరు ప్లీజ్ అన్న వెంటనే ప్రతిసారి ఒక్కొక్క వెబ్సైట్ చూపిస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం ఇటువంటి వెబ్సైట్స్ కూడా మనకి ఇంటర్నెట్లో ఉన్నాయా అనే విధంగా ఏంటంటే దీనిలో వెబ్సైట్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి brainpickings.org అనే సైట్ ఉంటుంది. దీనిలోకి వెళ్తే మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అంటే కొత్త కొత్త టాపిక్స్ మీద, అంటే మీరు ఎప్పుడు చదవనటువంటి టాపిక్స్ మీద మీకు ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దీనిలోకి వెళ్ళేసి మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, పర్సన్స్ గురించి తెలుసుకోవచ్చు, అంటే ఎవరెవరో తెలియని పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి మనం తెలుసుకోవచ్చు. మన ఇంగ్లీష్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, మన లైఫ్లో మనకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతూ ఉంటాయి, చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి కదా, అటువంటిప్పుడు అండి మీరు easitnormal.com వెళ్ళారనుకోండి. ఇక్కడ మీకు ఏంటంటే జనరల్గా అందరికీ లైఫ్లో ఎదురయ్యే సమస్యలు లేకపోతే క్వశ్చన్స్ ఉంటాయి చూసారా, ఆ క్వశ్చన్స్ అన్నిటికి సంబంధించి మీకు ఆన్సర్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నట్టు. ఓకే, సో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు వెళ్ళి దీనిలో చూసారనుకోండి, లేకపోతే మీకు టైంపాస్ కానప్పుడు మీరు దీనిలోకి వెళ్ళి చూసారనుకోండి, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుద్ది, మీకు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఈ సైట్లో దొరుకుతాయి. సో ఫ్రెండ్స్ చూడండి, అలాగే ఇంకొక వెబ్సైట్ ఉంటుంది బోర్డ్ పాండా అని. దీనిలోకి వెళ్తే మీకు రకరకాల ఫోటోగ్రాఫ్స్ దొరుకుతాయి. అంటే మీకు చాలా ఫన్నీ ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, లేకపోతే ఇంట్రెస్టింగ్ ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, ఈ సైట్లోకి వెళ్తే దొరుకుతాయి. చాలామంది ఫేస్బుక్లో చాలా ఫొటోస్ని షేర్ చేయాలి అనుకుంటారు చూసారా, వాళ్ళ కోసం ఏంటంటే ఈ సైట్ అనేది చాలా బాగా పనిచేస్తాయి. ఫొటోస్ అనే కాదు, మీకు దీనిలో ఏంటంటే వీడియోస్ కూడా కనిపిస్తాయి. అంటే మీకు యూట్యూబ్లో కనిపించే వీడియోస్, లేకపోతే వాట్సాప్లో అప్పుడప్పుడు చాలా వీడియోస్ షేర్ అవుతుంటాయి చూసారా, మ్యాక్సిమం ఏంటంటే మీకు ఈ సైట్లో ఆ వీడియోస్ అనేవి దొరుకుతాయి అన్నట్టు, విచిత్రంగా ఉంటాయి. తర్వాత ఫ్రెండ్స్ చూడండి, touchpianist.com అని ఉంటుంది. దీనిలోకి వెళ్ళి మీరు టచ్ చేసినప్పుడల్లా మీకు ఏంటంటే ఒక పియానోని ప్లే చేస్తే ఎటువంటి సౌండ్ వస్తుందో అటువంటి సౌండ్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, సో చాలా మంచి సైట్, మీకు ఎప్పుడైనా టైంపాస్ కానప్పుడు ఏదైనా మ్యూజిక్ వినాలి అనిపించినప్పుడు మీరు ఈ సైట్లోకి వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఓకే, తర్వాత చూడండి, ఇక్కడ మనకు చూస్ డిఫరెంట్ పీస్ అని ఉంది. దీన్ని ప్రెస్ చేసుకొని మనం ఏంటంటే సపరేట్ వేరేది సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు అన్నట్టు, అంటే వేరే లాగా ప్లే చేయొచ్చు అన్నట్టు. సో ఫ్రెండ్స్, వీటికి సంబంధించి లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు విజిట్ చేయాలంటే వీటి దగ్గరికి వెళ్ళి విజిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, మీ అందరికీ మళ్ళీ పెద్ద థ్యాంక్ యూ, ఎందుకంటే నిన్న మన ఛానల్ అనేది 4 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది. ఈ క్రెడిట్ అంతా మీకే. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయకపోతే, మీరు నా వీడియోస్ షేర్ చేయకపోతే, మీరు నా వీడియోస్ లైక్ చేయకపోతే మన ఛానల్ అనేది
ఫోర్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వరకు రీచ్ అయ్యేది కాదు. సో ఫ్రెండ్స్ చూడండి, నేను మీకోసం ఇలాగే మంచి మంచి వీడియోస్ తేవడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీరు నాకు ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ.